హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నా మన ఛానల్కి సంబంధించిన అప్డేట్ సో ఏంటంటే చాలా కాలం నుంచి దాదాపు వన్ వన్ మంత్ నుంచి అనుకుంటే వీడియోస్ అయితే నేను చేయట్లేదు సో వేరే వేరే రీజన్స్ వల్ల సో ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోపోవటం కావాలి కానీ నేను ఆ మధ్య తిరుపతి వెళ్ళాను అదొక కొన్ని రోజులు ఇట్లా రకరకాల డిస్టర్బెన్స్లు మా గ్రాండ్ మదర్ చనిపోవటం సో ఇవన్నీ కొన్ని కొన్ని రీజన్స్ అయితే సో ఇప్పుడు నేను వీడియోస్ తీరా చేద్దామని చెప్పి స్టూడియోకి వచ్చి అన్నీ దులిపి మొత్తం సెటప్ అంతా సెట్ చేద్దామని చూస్తే సో అయితే నాకు కనపడింది సో చాలా ఐటమ్స్ అయితే డ్యామేజ్ చేసింది సో ఎక్కడైనా నా రూ స్టూడియోలో నా రూమ్లోనే అంటే కాదు మొత్తం ఇల్లు అంతా కూడా అదే విధంగా ఉంది సో మన ఇంట్లోనే అంటే కాదు మన అపార్ట్మెంట్ మొత్తం కూడా సో ఈ చెదలు అయితే వచ్చిందనమాట సో అందరూ కూడా సైలెంట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు చెదలకి టెర్మైట్స్ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారు కాకపోతే మనం కొంచెం లేట్గా రిలీజ్ అయ్యాం కాబట్టి సో మనకు కూడా చేయించుకున్నాం అనమాట టూ డేస్ బ్యాక్ సో టూ త్రీ డేస్ అవుతుంది మొత్తం ఈ త్రీ డేస్ బయటికి వేరే ఊరు వెళ్ళిపోయి మా ఇంట్లో ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చాను సో వచ్చి చూసి సో అంతా తీస్తున్నాను అనమాట ఈ స్టూడియో అయితే ఇక ఇక్కడ ఈ రూమ్లో అయితే మాత్రం పనికిరాదని నాకు అర్థమైంది ఎందుకంటే నేను మళ్ళీ ఒకవేళ పెట్టిన మనకేంటంటే ఆయన బాక్సెస్ ఇవన్నీ కూడా చదువులకు ఈజీగా కొట్టేసే అవకాశం అయితే ఉంటుంది సో అదేవిధంగా చాలా ఎక్విప్మెంట్ కూడా బాక్సుల్లో పెట్టి పెడతాం కదా మనం వాడని ఐటమ్స్ సో అవి కూడా కొట్టేసినమాట సో అందుకే నేను ఈ రూమ్ నుంచి ఆ స్టూడియోని అయితే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ చాలా ఖర్చు అవుతుంది ఇదంతా రిపేర్ చేయించి మళ్ళీ పెయింట్స్ వేయించి చాలా వరకు వెనక మీరు చూసినట్లయితే సో చాలా డ్యామేజ్ అవుతుంది మీకు ఆ ఫొటోస్ కూడా వచ్చేలా పెడతాను ఈ వీడియో నేను ఎడిట్ చేయను సో ఎవరో చేత ఎడిట్ చేపిస్తాను వాట్సాప్లో పంపించి సో మీకు మేబీ క్వాలిటీ బాగా లాస్ అవ్వచ్చు సో చూస్తున్నారు కదా మొత్తం తీయడం అయితే జరిగింది ప్రస్తుతానికి యాక్చువల్గా నేను అనుకున్నా అంటే మొత్తం తీసి మళ్ళీ సర్దుకొని కబోర్డ్స్లో మొత్తం మళ్ళీ సెట్ చేసి నీట్గా పెట్టుకుందాం అనుకున్నా కాకపోతే ఏంటంటే మనకి ఇదే రూమ్లో మళ్ళీ పెట్టాలంటే కూడా కొంచెం నాకు ఇబ్బందిగా ఉందన్నమాట మళ్ళీ డౌట్గా ఉంది మళ్ళీ పాడైపోతుందేమో అనే డౌట్గా కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక వన్ మంత్ అయితే నాకు తెలిసి టైం అయితే పడుతుంది అనుకుంటున్నా మాకు ఇంకో బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్లో అయితే స్టూడియో మొత్తం షిఫ్ట్ చేసి అక్కడే సేమ్ మనకి ఇదే కలర్ ఉంటుంది కదా సో ఇదే కలర్ వేచి సేమ్ లుక్ వచ్చేలాగా ట్రై చేస్తాను సో మన స్టూడియోలో ఆల్రెడీ ఇంతకుముందు పాత స్టూడియోలో ఏమైనా మైనస్లో ఏమైనా ఉంటే కామెంట్స్లో అటెండ్ అయ్యి చదువుకొని సో వాటిని ఏదైనా రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో నాకు అయితే ఒక వన్ మంత్ టైం అయితే పడుతుంది అనుకుంటున్నాను సో అందుకన్నా ఎక్కువ తక్కువ కూడా పట్టచ్చు నాకైతే త్వరగా వీడియోస్ చేయాలనే ఉంది ఎందుకంటే మిస్ అయిపోతున్నట్టుంది నాకు మిమ్మల్ని అందరినీ ఆ ఫీలింగ్ చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్య ఏంటి నేను అసలు వీడియోస్ చేయట్లేదు అనే ఫీలింగ్ నాకు ఎక్కువైపోతుంది అదేవిధంగా కామెంట్స్ కానివ్వండి నాకు ఫోన్లు మెసేజ్లు కానీ వస్తూనే ఉన్నాయి సో అందుకే ఫాస్ట్గా చేద్దామని ఉంది బట్ నా పరిస్థితి అయితే ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా బట్ నేను మన మళ్ళీ తిరిగి వీడియోస్ అయితే చేస్తాను చేస్తే మాత్రం తెలుసుగా మామూలుగా ఉండదు అదనమాట సో ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వన్